హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామానాయుడు. మీరు చూస్తున్నారు నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్. ఈ వీడియోలో మనం దేర్ ప్లస్ బీ ప్లస్ నౌన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము ఏ కొత్త వీడియో చేసినా కూడా మీ ఈమెయిల్కి రావడం జరుగుతుంది. అందువలన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేర్ ప్లస్ బీ ప్లస్ నౌన్. దేర్ ప్లస్ బీ ప్లస్ నౌన్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, ఏదైనా ఎవరైనా ఉన్నట్లు చెప్పే వాక్యాన్ని దేర్తో ప్రారంభిస్తాము. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ దేర్ నాకు ఎలాంటి అర్థం అనేది ఉండదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దేర్ ఈజ్ ఏ చైల్డ్, ఒక పాప ఉన్నది. దేర్ ఆర్ చిల్డ్రన్, పాపలు ఉన్నారు. దేర్ ఈజ్ ఏ మ్యాన్, ఒక మనిషి ఉన్నాడు. దేర్ ఈజ్ ఏ బర్డ్, ఒక పక్షి ఉన్నది. దేర్ ఆర్ బర్డ్స్, పక్షులున్నాయి. దేర్ ప్లస్ బీ ప్లస్ నౌన్. దేర్ ప్లస్ బీ ప్లస్ నౌన్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, ఏదైనా ఎవరైనా ఉన్నట్లు చెప్పే వాక్యాన్ని దేర్తో ప్రారంభిస్తాము. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ దేర్ నాకు ఎలాంటి అర్థం అనేది ఉండదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దేర్ ఈజ్ ఏ చైల్డ్, ఒక పాప ఉన్నది. దేర్ ఆర్ చిల్డ్రన్, పాపలు ఉన్నారు. దేర్ ఈజ్ ఏ మ్యాన్, ఒక మనిషి ఉన్నాడు. దేర్ ఈజ్ ఏ బర్డ్, ఒక పక్షి ఉన్నది. దేర్ ఆర్ బర్డ్స్, పక్షులున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం హ్యావింగ్ ప్లస్ V3 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావింగ్ ప్లస్ V3. హ్యావింగ్ ప్లస్ V3 అంటే తరువాత అని అర్థం. హ్యావింగ్ ప్లస్ V3ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో, ఒక పని జరిగిన తరువాత లేదా చేసిన తరువాత మరొక పని జరిగింది లేదా మరొక పని చేశాను అని అంటూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మనం హ్యావింగ్ ప్లస్ V3ను ఉపయోగిస్తాము. హ్యావింగ్ ప్లస్ V3 యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే, హ్యావింగ్ ప్లస్ V3 ప్లస్ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ప్లస్ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. హ్యావింగ్ ప్లస్ V3 ప్లస్ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ప్లస్ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హ్యావింగ్ జాయిన్డ్ ఏ జాబ్ హీ కేమ్ హియర్ ట్వైస్. ఉద్యోగంలో చేరిన తర్వాత అతడు ఇక్కడికి 2 సార్లు వచ్చాడు. హ్యావింగ్ ఈటన్ ఫుడ్ వీ కేమ్ హియర్. భోజనం చేసి మేము ఇక్కడికి వచ్చాం. హ్యావింగ్ గాన్ టు కర్నూల్ దే ఫోన్డ్ అజ్. కర్నూల్ వెళ్ళాక వారు మాకు ఫోన్ చేశారు. హ్యావింగ్ కన్సల్టెడ్ దెమ్ ఐ షెల్ ఫోన్ యూ. వారిని సంప్రదించాక నేను మీకు ఫోన్ చేస్తాను. హ్యావింగ్ ప్లస్ V3. హ్యావింగ్ ప్లస్ V3 అంటే తరువాత అని అర్థం. హ్యావింగ్ ప్లస్ V3ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో, ఒక పని జరిగిన తరువాత లేదా చేసిన తరువాత మరొక పని జరిగింది లేదా మరొక పని చేశాను అని అంటూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మనం హ్యావింగ్ ప్లస్ V3ను ఉపయోగిస్తాము. హ్యావింగ్ ప్లస్ V3 యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే, హ్యావింగ్ ప్లస్ V3 ప్లస్ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ప్లస్ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. హ్యావింగ్ ప్లస్ V3 ప్లస్ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ప్లస్ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హ్యావింగ్ జాయిన్డ్ ఏ జాబ్ హీ కేమ్ హియర్ ట్వైస్. ఉద్యోగంలో చేరిన తర్వాత అతడు ఇక్కడికి 2 సార్లు వచ్చాడు. హ్యావింగ్ ఈటన్ ఫుడ్ వీ కేమ్ హియర్. భోజనం చేసి మేము ఇక్కడికి వచ్చాం. హ్యావింగ్ గాన్ టు కర్నూల్ దే ఫోన్డ్ అజ్. కర్నూల్ వెళ్ళాక వారు మాకు ఫోన్ చేశారు.
హ్యావింగ్ కన్సల్టెడ్ దెమ్ ఐ షెల్ ఫోన్ యూ. వారిని సంప్రదించాక నేను మీకు ఫోన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం వాట్ హ్యావ్ యూ ప్లస్ V3 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ హ్యావ్ యూ ప్లస్ V3. వాట్ హ్యావ్ యూ ప్లస్ V3 అంటే మీరేం చేశారు అని అర్థం. వాట్ హ్యావ్ యూ ప్లస్ V3ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మీరేం చెప్పారు, మీరేం చూశారు, మీరేం చేశారు, ఇలాంటి మాటలు మనం చాలా సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి వాటిని తెలపడానికి మనం వాట్ హ్యావ్ యూ ప్లస్ V3ని ఉపయోగిస్తాము. వాట్ హ్యావ్ యూ లిజన్ జస్ట్ నౌ, ఇంతకు ముందే మీరేం విన్నారు. వాట్ హ్యావ్ యూ రిటన్, మీరేం రాశారు. వాట్ హ్యావ్ యూ లర్న్డ్, మీరేం నేర్చుకున్నారు. వాట్ హ్యావ్ యూ ప్లస్ V3. వాట్ హ్యావ్ యూ ప్లస్ V3 అంటే మీరేం చేశారు అని అర్థం. వాట్ హ్యావ్ యూ ప్లస్ V3ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మీరేం చెప్పారు, మీరేం చూశారు, మీరేం చేశారు, ఇలాంటి మాటలు మనం చాలా సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి వాటిని తెలపడానికి మనం వాట్ హ్యావ్ యూ ప్లస్ V3ని ఉపయోగిస్తాము. వాట్ హ్యావ్ యూ లిజన్ జస్ట్ నౌ, ఇంతకు ముందే మీరేం విన్నారు. వాట్ హ్యావ్ యూ రిటన్, మీరేం రాశారు. వాట్ హ్యావ్ యూ లర్న్డ్, మీరేం నేర్చుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం గెట్టింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. గెట్టింగ్ అంటే తెలుగులో అగుట, పొందుట అని అర్థం. గెట్టింగ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, ఆలస్యమైపోతుంది, చల్లారిపోతుంది అని చెప్పే సందర్భంలో మనం గెట్టింగ్ను ఉపయోగిస్తాము. యు ఆర్ గెట్టింగ్ ఇన్ టు ట్రబుల్, నీవు కష్టాల్లో పడబోతున్నావు. హౌ మచ్ ఆర్ యూ గెట్టింగ్ పర్ మంత్, నీవు నెలకు ఎంత పొందుతున్నావు. ఇట్స్ గెట్టింగ్ డార్క్, చీకటి పడిపోతుంది. ఐఆమ్ గెట్టింగ్ మచ్ మనీ, నాకు చాలా డబ్బు వస్తుంది. టీ ఈస్ గెట్టింగ్ కోల్డ్, టీ చల్లారిపోతుంది. ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్, ఆలస్యమైపోతుంది. గెట్టింగ్ అంటే తెలుగులో అగుట, పొందుట అని అర్థం. గెట్టింగ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, ఆలస్యమైపోతుంది, చల్లారిపోతుంది అని చెప్పే సందర్భంలో మనం గెట్టింగ్ను ఉపయోగిస్తాము. యు ఆర్ గెట్టింగ్ ఇన్ టు ట్రబుల్, నీవు కష్టాల్లో పడబోతున్నావు. హౌ మచ్ ఆర్ యూ గెట్టింగ్ పర్ మంత్, నీవు నెలకు ఎంత పొందుతున్నావు. ఇట్స్ గెట్టింగ్ డార్క్, చీకటి పడిపోతుంది. ఐఆమ్ గెట్టింగ్ మచ్ మనీ, నాకు చాలా డబ్బు వస్తుంది. టీ ఈస్ గెట్టింగ్ కోల్డ్, టీ చల్లారిపోతుంది. ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్, ఆలస్యమైపోతుంది.